మహబూబ్ నగర్ నుంచి వెంకటేష్ గారు నమస్తే. హలో, నమస్కారం సార్. చెప్పండి. ఈరోజు రాజకీయాలు చూస్తుంటే అసహ్యం వేస్తుంది సార్. ఎందుకంటే ఇన్ని ఛానల్ ఉన్నాయి, ప్రతి ఛానల్ కూడా ఈ దౌర్జన్యాలు అన్ని చూపిస్తున్నా కూడా వాళ్ళు దౌర్జన్యం లేదు ఏం లేదు అంటుంటారు. ఈ అధికార పార్టీ వాళ్ళే ఎక్కువ శాతం మంత్రులు కానీ వాళ్ళు కానీ ఓటుకొచ్చినప్పుడు మాట్లాడతారు. గంగరాజ్ గారు ఉన్నారు జగ్గయ్యపేట నుంచి. గంగరాజ్ గారు నమస్తే. సార్ సార్ నమస్తే సార్. చెప్పండి. మరి ప్రజాస్వామ్యం ఉందా లేదా అధికార పార్టీకి ఉండాలని విజయగోపాల్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఎక్కడో కూర్చోనో చెప్పడం కాదు. వాస్తవంగా సంస్థాగతంగా ముందు మీ పార్టీని, మీ కార్యకర్తలని ప్రజాస్వామ్యవాదులుగా తయారు చేయండి. ప్రజాస్వామ్యవాదులుగా తయారు చేసిన తర్వాత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడండి. అంతేగాని వాస్తవాన్ని మీరు దూరం పక్కన పెట్టి ప్రజాస్వామ్యం లేదని, అధికార పార్టీ వాళ్ళు దాడి చేస్తున్నారని, గోండాలని, లేనిపోయినటువంటి దాన్ని సమాజంలో మీరు క్రియేట్ చేస్తున్నారు, అది దురదృష్టకరమైన. గంగరాజ్ గారు, గంగరాజ్ గారు ఒక ఏమంటారు, ఒక సిటిజన్ గా మీకు చెప్తున్నాను, నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అండ్ ఛానల్ కూడా ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. సో ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు అని అన్నారు కదా. సో ఇప్పుడు ఏపీలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఒక్క దగ్గర కూడా ఘటన జరగలేదు, ప్రశాంతంగా జరిగింది, అధికార పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి గొడవలు లేవు, అధికార పార్టీ అని కాదు ఏ పార్టీ వాళ్ళకి కూడా గొడవలు లేవు అని ఖచ్చితంగా చెప్పగలరా? అది సార్ మనం 75 సంవత్సరాలు, రేపు 2022లో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు జరుపుకోబోతున్నాం. ఆటోమేటిక్ గా ఎన్నికలు అంటేనే చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి, మీకు జరిగిన చెదురుమల సంఘటనలు జరుగుతుంటాయి. అది గ్రామ స్థాయిలో పార్టీలు అనేవి వ్యక్తిగత విషయాలకు వచ్చేసరికి ఒకరికి ప్రెస్టేజ్ విషయం పోతారు. అది జనరల్ గా కామన్ గా చిన్న చిన్న గొడవలు మనం పెద్ద భూతత్వంలో చూపించేసి అది ఏదో ప్రభుత్వం ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాను పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు సార్. అది ప్రజాస్వామ్యంలో ఎవ్వరూ కూడా ప్రజాస్వామ్యాన్ని పూనీ చేయరు. ప్రజలని ముందు మనం మానసికంగా సంసిద్ధులు చేసుకోవాలి, వాళ్ళ పార్టీని సంస్థాగతంగా. విజయగోపాల్ గారు నేను ఒక మాట చెప్తున్నా, విజయగోపాల్ గారు ముందు మీరు గ్రౌండ్ లెవెల్లో మీ పార్టీని సంస్థాగతంగా అభివృద్ధి చేయండి. మీరు పార్టీ కార్యకర్తలని ఒక సైనికులాగా శిక్షణ ఇవ్వండి. అంతేగాని అధికార పార్టీ, ప్రతి అధికార పార్టీ మీద మీరు తెలుగుదేశం ఉన్నప్పుడు తెలుగుదేశం గోండాలన్నారు, కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గోండాలన్నారు, వైసీపీ ఉన్నప్పుడు వైసీపీ గోండాలన్నారు. ఏంటి గోండాయుధం అంటే ఏంటి? పార్టీ మీనింగ్ ఆఫ్ గోండాయుధం. థ్యాంక్ యూ సో మచ్ అండి గంగరాజ్ గారు. అలాగే వెంకటగిరి గారు, వెంకటగిరి గారు ఉన్నారు. వెంకటగిరి గారు నమస్తే. సార్ నమస్తే అండి. చెప్పండి సార్. ఇప్పుడు మన వైసీపీ తరఫున వచ్చిన ఆయన మాట్లాడుతున్నారు, మన స్టేషన్ లో దగ్గరలో ఉన్న స్టేషన్ లో తీసుకోకపోతే ఎస్పీ గారిని లేదంటే పైన వాళ్ళని కలవమంటున్నారు. అసలు ఇక్కడ దగ్గరలో ఉన్న స్టేషన్ లో ఎందుకని తీసుకోరు సార్ కేసు? పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ దాకా వచ్చి ఆయన మాట్లాడాలా? ఎందుకు ఇక్కడ ఒక సామాన్యుడు వెళ్ళి ఇక్కడ దగ్గరలో ఉన్న స్టేషన్ లో కంప్లైంట్ పెట్టి ఎందుకు తీసుకోవట్లేదు? దీని గురించి పవన్ కళ్యాణ్ గారు రావద్దా? ఎవరో వచ్చి ఎక్కడ దాకా వెళ్ళి అంత దూరం వెళ్ళి మాట్లాడాల్సిన పని ప్రతి ఒక్క సామాన్యుడు అంత దూరం వెళ్ళి మాట్లాడగలుగుతాడా, అంత దూరం వెళ్ళగలుగుతాడా? ఇక్కడ దగ్గరలో ఉన్న స్టేషన్ లో ఎందుకు తీసుకోరు కంప్లైంట్? ఒకళ్ళదే తీసుకుని ఒకళ్ళు ఎందుకని తీసుకోవట్లేదు? ఇద్దరిదే తీసుకోవాలిగా, విచారణ జరపాలిగా ముందు, తర్వాత తప్పప్పులు ఎవరిదనేది. ఒకళ్ళదే కేసు తీసుకుని అధికార పార్టీ పెట్టిన వాళ్ళదే తీసుకుని వేరే వాళ్ళు ఎందుకని తీసుకోవట్లేదు అనేది ఇక్కడ ఆవేదన. అంతేగాని ఒక ఇదేని కాదు సార్. రైట్, అది నా సమాధానం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటగిరి గారు. అలాగే మల్లికార్జున్ గారు ఉన్నారు వైజాగ్ నుంచి. మల్లికార్జున్ గారు నమస్తే. నమస్కారం సార్ మీకు, మధుబాబు గారికి, విజయ్ గారికి నమస్కారం సార్. సార్ విజయ్ గారు, మధుబాబు గారు సార్, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు సార్. ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, దాంట్లో కూడా క్లారిటీ ఇచ్చేసి నిబద్ధత తెలిస్తే ఇంకా మనకు విలువ పెరుగుతుంది సార్ మన వైసీపీకి. మల్లికార్జున్ గారు, మల్లికార్జున్ గారు మీరు వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కానివ్వండి అలాగే పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి మీకు తెలిసి మీ పరిధిలో ఏ ఘటనలు అయినా జరగలేదా? చిన్న చిన్న ఘటనలు జరిగితే సార్ ఎలక్షన్ అంటారు, దాన్ని భూతద్దంతో చూడటం తగదు సార్. ఏంటంటే ఏ ఎలక్షన్ అయినా జరుగుతూ ఉంటారు. ఇప్పుడు అధికార పార్టీ దారి చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోకూడదు సార్. వాళ్ళ బలంగా వాళ్ళ బలాంతా ఉపయోగించి 2 రోజులు భయప్రాంతకు గురి చేస్తే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెగ్గుతూ ఉంది కదండి. అంచేత ఎక్కడైనా ఈ ఎలక్షన్స్ టైమ్ లో చిన్న చిన్న జరగడం కామనం, అవి కూడా మేమేం సమర్థించట్లేదండి. తగిన చర్యలు పోలీసులు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళండి సార్. మధుబాబు గారు ఇందులో కూడా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వద్దు. రెండో విషయం విజయ్ గారు మీరు సమాధానం చెప్పాలి సార్. మీరు భారతీయ జనతా పార్టీ, మీరు
చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఇంట్లో డ్రోన్ కెమెరాలు ఎగరేసేసారా అని పర్మిషన్ లేకుండా అప్పుడు పోలీసు వ్యవస్థను మరి మీ చేతిలో ఉంది కదా ఒక్కసారైనా మీరు క్వశ్చన్ చేయగలిగారా? రెండు ఆయన భార్యని ఆయన కోడలను నానా బూతులు తిట్టామని చేశారు అప్పుడు క్వశ్చన్ చేయగలిగారు మీరు? ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టి కొట్టేటప్పుడు క్వశ్చన్ చేయగలిగారు సార్? ఆయన పాదయాత్ర పర్మిషన్ ఇచ్చారా సార్ మీరు? అదే పోలీసు వ్యవస్థ కెరంపూడి జనాభా 10,000 15,000 మంది పోలీసు వాళ్ళు అక్కడ కాపలా పెట్టించారు సార్ మీరు, అప్పుడు ఇదే పోలీసు వ్యవస్థ కదా సార్ మీరు, అప్పుడు ఎందుకు నిర్వీర్యం చేశారు సార్ మీరు? రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఒంగోలు నుంచి ఒక కాలర్ ఉన్నారు, ప్రతాప్ గారు. ప్రతాప్ గారు నమస్తే. కార్తీక్ గారు అందరికి నమస్తే అండి. చెప్పండి. జనరల్ గా ఏంటంటే మామూలుగా ఏ ఎలక్షన్స్ అయినా గానీ చెదురుముదురు సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రతాప్ గారు ఒంగోలు నుంచి కాబట్టి ఒక నిమిషం, ఒంగోలు నుంచి కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు జరిగినటువంటి మనస్సు జరిగిన స్థానిక ఎన్నికల్లో కానివ్వండి, ఓవరాల్ గా ఈ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా మీ పరిసర ప్రాంతాలు ఏమైనా ఘటనలు జరిగాయా ఇట్లాంటివి? అంటే మా పరిసర ప్రాంతాల్లో అయితే ఏం జరగలేదు, కానీ ఓవరాల్ గా కొన్ని టీవీలో నేను చూశాను. నేను వాటిల్లో కొన్ని వాస్తవం ఉండొచ్చు, కొన్ని అవాస్తవం అసలు ఉండకుండా ఉండవని మాత్రం నేను అన్నా. కానీ ఎలక్షన్స్ అంటేనే కొన్ని మామూలుగా జరుగుతుంటాయి, అందుకే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కొంచెం ఎక్కువగా ఉంటది. అయితే గతంలో జరిగే వాటితో పోల్చుకుంటే మాత్రము ఈసారి జరిగిన గొడవలు కానీ ఈసారి జరిగిన విషయం కానీ చాలా 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 బెటర్ సార్. అసలుకి దాన్ని ఎన్నికల కమిషనర్ గారే ఆఫ్టర్ ఎలక్షన్ అతను ప్రకటించాడు అనమాట ఎస్సీసీ గారు. ఇటువంటి ఒక్క రీపోలింగ్ కూడా లేనటువంటి ఎలక్షన్ ని నేను ఇంతవరకు చూడలేదని. ఏదన్నా ఒకటి రెండు జరిగితే జరగవచ్చు, అంత మాత్రానికి ప్రజాస్వామ్యం ఇదైపోయింది గుండాలంటాం పద్ధతి కాదు కదా సార్. పబ్లిక్ గా 23 మంది ఎమ్మెల్యేలు చేర్చుకొని 4 మినిస్టర్లు ఇచ్చినప్పుడు ఏమైపోయింది సార్ ప్రజాస్వామ్యం? మీరంటున్నారు పోలీసులు దౌర్జన్యం అని. భూమా నాగిరెడ్డి గారు ఒక విషయం మీద వెళ్ళి కొంచెం గట్టిగా ఎస్ఐ గారి మీద మాట్లాడినప్పుడు అతని ద్వారానే అట్రాసిటీ కేసు పెట్టించి అతన్ని అఖిల ప్రియ పార్టీలో చేర్పించుకున్నప్పుడు అప్పుడు ప్రజాస్వామ్యం ఏమైపోయింది సార్? అప్పుడు మాట్లాడలేదు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రకటన గాను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎంత ప్యాకేజ్ ముట్టింది అతనికి? ఇది ఒక క్వశ్చన్ సార్, ప్రశ్నకు సమాధానం కావాలి. థ్యాంక్ యూ సార్.